వాళ్ళకు ఇబ్బంది అవుతుందా? ఇది కాలువ ఈ రెండిళ్ళ మధ్య నుంచి నాలుగు ఫీట్ల రోడ్, ఇది కాలువ ఉండే చెరువు, ఇవి పొలాలు వండుకుంటే మన గొల్లబిల్లి రోడ్ దాకా పోతుంది. ఇక ఈ బంగ్లా పక్కన నుంచి డైరెక్ట్ అక్కడికి మన కోటేశ్వరరావు ఇంటి ముళ్ళ పడుతుంది. ఏది ఏదొస్తే సరిపడుతుంది. ఈ మధ్య నుంచి వస్తే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, మధ్య నుంచి వస్తుంది అనుకో, వాళ్ళు ఏదో ఇటు కట్టుకున్నారు, ఆ మధ్య కాలది ఇది పోతుంది. మున్సిపల్ కట్టుకున్నారు, ఈ పరిస్థితి ఏం కాదంటే ఆలయం అడుగుతుంది. సార్ ఇవన్నీ నీళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంతగానే వర్షాకాలం వచ్చినప్పుడు మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది ఏంటని అంటే మీరు గర్భట్టు ఇటు కడుతుంది, ఆలయం అడుగుతున్నా ఇల్లు అనుకుంది. ఇటు అంటే ఇటు వర్షాకాలం వచ్చినప్పుడు మొన్న బాగా ఇబ్బంది అవుతుంది. ఏం లేకుండా అన్ని మాట్లాడుతాం బాగా నుంచి సార్. అది ఇంత ముందు నాలుగు అట్లుండే కొట్టాం కట్టేస్తావు, పర్మిషన్ చూడు, అన్ని భలే మాట్లాడతావు. డ్రైనేజీ మీద మాట్లాడుతున్నావు, కట్టక ముందు ఎందుకు మాట్లాడలేదు? అడిగినా అడిగితే కట్టక ముందు, కట్టక ముందు నీ లేఅవుట్ లో ఇది ప్లాట్, ఇది డ్రైనేజ్, తీసుకురా ఎలక్ట్రిసిటీ లైన్, అది ఏడ చూసుకున్నాము. అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఏంటి నీ సమస్య? ఇప్పుడు నీలాగా ఇంకోటి కూడా కడతా ఉంటాడు. ఇది ముందు ఎట్ట పోయింది మరి పర్మిషన్ జాయింట్ టీపీసీ నాలుగునే సార్, నేను నాలుగు రాష్ట్రాలు చూపిస్తాను, నాలుగు ఏరియాలు చూపిస్తాను. నేను సార్ దగ్గర పోయి కలుస్తా అవసరం అంటే మా మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేను నీ దగ్గర కలుస్తా. ఈ ఏరియా మొత్తం మ్యాప్ నా దగ్గర పర్మిషన్ మీద అక్కడంతా ఊరంతా నీళ్ళు తెలిసేది ఫోటో అమ్మలు అది ఇచ్చి 500 కోట్లు రాదు ఇస్తాను. అందరికప్పు అందరికప్పు నువ్వు చే లాభం లేదని నన్ను చూపిస్తుంది అంతే నిజం మన మున్సిపాలిటీ. హౌస్ నెంబర్ ఎవరు ఇస్తారు? హౌస్ నెంబర్ ఎక్కడ చూసుకోలేదు కదా, నువ్వు హౌస్ నెంబర్ ఇచ్చినావు కదా, హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటున్నావు కదా, వాళ్ళు ట్యాక్స్ కడతారు, నువ్వు నంబర్ ఇస్తావు సాఫ్ చేయవా? ఆ డెంగ్యూ జ్వరం వచ్చి సాగకపోతే ఏమవుతారా? ఇప్పుడు హౌస్ నెంబర్ జయించాలి కదా, మోతాడు ఎందుకు స్టాప్ చేస్తాడా? ఆ ఇంటో రానమ్మా ఇవ్వరాని సార్, ఆడదాకా వెళ్ళి కొంచెం తీయండి అంటే మాత్రం ఆ సార్ మాకు బాగా లోనకి అవుతుంది, ఇరుకోకపోతుంది అని చెప్తున్నారు. పినాకిల్ సార్ వైజాగ్ ఎవరమ్మా వికలాంగుడు? ఏం పేరు ఇది? 3000 లక్ష్మీ. నీకు పెన్షన్ ఎత్తుందా? 4000కు ఎంత వస్తుంది?
ఇప్పుడు ఆ ఇల్లు నీళ్ళు ఎటు పోతాయి శానిటైజ్ వాటికి మోర్లే ట్రైన్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్స్ వచ్చాయి బార్డర్ లోపలి మళ్ళీ నువ్వు పెట్టిస్తావు అంటుండట ఏడి నరసింహారెడ్డి కరీంనగర్ చెప్పండి చెప్తాను ఎల్ఆర్ఎస్ఎన్ వెబ్సైట్లో ఆ కొన్ని సరే నెంబర్ మాత్రమే కనిపిస్తుంది సార్ ఈ సరే నెంబర్ అప్లై చేసుకోవాలి ఇట్లా ఇచ్చినాక దాని లోపల ఇటు రాకపోతే జేబులో జాగ్రత్త ఏమన్నా ఉంటే అలా ఎక్కడ బోధకాల ఎట్లా దొరికాయినా అవతల మోర్ లేదు నల్ల లేదు ఏది లేదు మాకు తాగటానికి మంచిలు కూడా గ్రామ పంచాయతీ రెండు రోజులు తీస్తారు తీయబట్టి తీయక రెగ్యులర్ గా పోతే అది ఓవర్ ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇది ఇచ్చి మన అనుబంధానికి కనెక్టివిటీని ఏదైనా సెట్ అవుతుంది చూపిస్తా సార్ నేను నేను నా దగ్గర కూడా నేను లోకల్ వాళ్ళు ఆఫీస్ మనం పోతే వాటర్ ప్రాబ్లం ఇంతవరకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అశోక్.